తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్ లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్, 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్ తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్ లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్ తో వచ్చారు. సో రెగ్యులర్ గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్ గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్ లో 47.40 బాయ్స్ అయితే, 54.14 గర్ల్స్, టోటల్ గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఇస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్ లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా వేరే ఏ స్కూల్స్ లో కూడా 0 రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హైయెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27% తో 1-2-3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీమ్ ఆసిమాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. తర్వాత మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ హైయెస్ట్ పర్సంటేజ్ 98.71% తో రెసిడెన్షియల్ స్కూల్ టాప్ వచ్చింది. ఇంతకుముందు అయితే 100% ఉండేది, కొంచెం తగ్గుతా ఉంది, విచ్ ఇస్ నాట్ వెరీ గుడ్. సో ఇట్ హాస్ టు బి మోర్, ఈవెన్ 1% కూడా తగ్గడానికి వీల్లేదు. సో 8,883 స్టూడెంట్స్ కి 10/10 జీపీఏ వచ్చింది. 10/10 జీపీఏ 8,883. సో రిజల్ట్స్ ఎక్కడ చూడొచ్చు అనేది కూడా మనం మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ @bsc.telangana.gov.in, అట్లాగే రిజల్ట్స్ bsctelangana.org, ఈ రెండు వెబ్సైట్స్ లో ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్ గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. 3 జూన్ నుండి, అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 జూన్ నుండి 13/6 వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి, 9:30 to 12:30. సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు ఆ రోజు. తర్వాత వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 16/5 నుండి వీళ్ళకి టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి. తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ 15 డేస్ వరకు అందుబాటులో ఉంటుంది. రీవెరిఫికేషన్ ఆ రీకౌంటింగ్ ₹500 పర్ సబ్జెక్ట్ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్. ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికి తెలిసిందేది ₹1,000 ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ యాజ్ ఫర్ ఎస్ ది ఎగ్జామ్ ఇస్ కన్సర్న్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ ఏంటి అదంతా కూడా ఉంది. బట్ వీ డోంట్ వాంట్ టు స్టాండ్ బిట్వీన్ ది యాక్చువల్ రిజల్ట్ డిక్లరేషన్ అండ్ దిస్. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ నౌ గోయింగ్ టు రిలీజ్ ది పాస్వర్డ్. బట్ నా మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక 10 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్లుగా వింటున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జామ్ కాంట్ బి ఆర్ రిజల్ట్స్ కాంట్ బి ది ఎంటైర్ లైఫ్. సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఏ కూల్ రిలాక్స్ మేనర్. అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేక సరిగ్గా జీవితంలో పరీక్షా కాలంలో ఫెయిల్ అయ్యి తర్వాత కాలంలో జీవితంలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు లైఫ్లో. సో
ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ నౌ విల్ బి రిలీజింగ్ ది పాస్ కోడ్. ఎస్ఎస్సి అండర్స్కోర్ రిజల్ట్స్ ఎట్ 2024, ఇది పాస్ కోడ్. ఎస్ఎస్సి అండర్స్కోర్ రిజల్ట్స్ ఎట్ 2024, ఇది పాస్ కోడ్. రిజల్ట్స్ సంబంధించిన పాస్ కోడ్ మీకు ఇచ్చిన సిడీస్కి ఎస్ఎస్సి అండర్స్కోర్ రిజల్ట్స్ ఎట్ 2024 ఆల్ క్యాపిటల్ లెటర్స్. సో ఇది దీనికి సంబంధించిన రిజల్ట్స్. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీథింగ్ ఇస్ దేర్ విల్ బి దేర్ టు గివ్ యూ క్లారిఫికేషన్స్. యా అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చి టోటల్ పర్సంటేజ్ వాజ్ 86.60, ఇప్పుడు 91.31. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్. తర్వాత ప్రైవేట్ క్యాండిడేట్స్ దాంట్లో కూడా 44.51 ఉంటే ఈసారి 49.73. సో రెగ్యులర్ క్యాండిడేట్స్ విషయంలో కానీ ఈ రెండు దీనిలో కూడా మార్పు ఉంది. తర్వాత ఈవెన్ సబ్జెక్ట్ వైజ్ లో కూడా ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ మంది పాస్ అయింది ఫెయిల్ అయింది కనుక చూస్తే కూడా మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రం తగ్గింది, మిగతా అన్నిట్లలో ఇట్ ఈస్ ఇంక్రీస్డ్. అంటే లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఉంది వాళ్ళ పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్, మరి లాస్ట్ ఇయర్ అయితే ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇష్యూ కాదు కదా. ఓవరాల్ గా మాత్రం నౌ దిస్ ఇయర్ నుండి ఎక్కడైతే వెనక అయిందో ఎందుకు వచ్చిందో వెరిఫై చేసి వీ విల్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్. పిల్లల ఇన్పుట్ పెరగాలి తప్ప రిజల్ట్ పెంచడం కాదు మెయిన్. ఏంటంటే రిజల్ట్ పెంచడం అనేది మీరు చెప్పే దాంట్లో టైట్ అంటే మిగతా వదిలేశారు ఇక్కడ టైట్ ఉంది అన్నట్లు మీనింగ్ ఉంది. సో అది కాదు అక్కడ ఉద్దేశం. అంటే ఇన్పుట్ ఏమైనా ఇష్యూ ఉందా, టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నది అంతా వెరిఫై చేసి లెట్స్ సీ వాట్ ఈస్ ది బెస్ట్ వే. తర్వాత మీడియం వైజ్ కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్స్తో కూడా ఇయర్ పెరిగింది. తెలుగు మీడియంలో లాస్ట్ ఇయర్ 72.58 అయితే ఈసారి 80.71. ఇంగ్లీష్ మీడియంలో తగ్గింది కూడా పెరిగింది, 90.50 అయితే 93.74. హిందీ ఉర్దూ మీడియంలో కూడా పెరిగింది. అట్లా ఓవరాల్ కూడా పాస్ పర్సంటేజ్ ఇస్ ఇంక్రీస్డ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ జీరో రిజల్ట్స్ వచ్చినాయి వాటిలో స్కూల్స్లో అయితే లాస్ట్ ఇయర్ 25 స్కూల్స్లో జీరో రిజల్ట్స్ అయితే ఈసారి ఓన్లీ 6 మాత్రమే, అందులో 4 ప్రైవేటు 2 ఎయిడెడ్. లాస్ట్ ఇయర్ 13 ప్రైవేట్ ఉండే, 9 జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఈసారి జిల్లా పరిషత్ స్కూల్స్ 100% రిజల్ట్స్ అంటే జీరో రిజల్ట్స్ ఎవరికి లేదు. దిస్ ఈస్ రిగార్డింగ్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ కంపారిజన్. అంటే ఇప్పుడు కంపారిటివ్ గా చూస్తే ఫెయిల్ అయినది ఎక్కువ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్సే
ఇది గత 50-60 ఏళ్ళుగా ఈవెన్ మేము అంటే ఎస్ఎస్సీ రాసినప్పుడు కూడా ఈ రెండు సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒకటి కొద్దిగా భయపడతారు. బట్ ఈసారి ఇంగ్లీష్ లో కూడా ఏం పెద్దగా ఫెయిల్ లేదు. ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ లోనే 96.46 మ్యాథమెటిక్స్ లో, జనరల్ సైన్స్ లో 96.60 పాస్ పర్సంటేజ్ ఉంది. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 91.65 లాస్ట్ ఇయర్ అయితే మ్యాథమెటిక్స్ లో ఈసారి 96.46 ఉంది. సో దేర్ ఇస్ ఎ 5% ఇంక్రీజ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఉన్నాయండి, ఉన్నాయి 100% రిజల్ట్స్ ది. అదే ఇంతకుముందు చెప్పినట్టే 3,927 స్కూల్స్ 100% రిజల్ట్స్ ఉంటే దాంట్లో జిల్లా పరిషత్ స్కూల్స్ 1,347 జిల్లా పరిషత్ స్కూల్స్కి వచ్చాయి. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో 37, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇది మేనేజ్మెంట్ ఒకటే కానీ కొన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టుకున్నాము. కేజీబీబీలో 177 కేజీబీబీ స్కూల్స్ గాట్ 100% రిజల్ట్. తర్వాత మోడల్ స్కూల్స్ కూడా 60 మోడల్ స్కూల్స్ కూడా 100% రిజల్ట్స్. కంపేర్ టు చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ 1814 100% రిజల్ట్స్ వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ 1814. సో అన్ని స్కూల్స్ లో కూడా దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ నేను ఈ గురుకుల వాటికి వెళ్ళటం లేదు. ట్రైబల్ వెల్ఫేర్ లో 39 స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ లో 112 స్కూల్స్, మైనారిటీ స్కూల్ 77, తర్వాత బీసీ వెల్ఫేర్ లో 142 స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్ లో 81 స్కూల్స్ కూడా 100% రిజల్ట్స్ వచ్చాయి. అది మనం ఈసారి మనం వీఆర్ టేకింగ్ అప్ దట్ సబ్జెక్ట్. ఏంటంటే కొన్ని చోట్లనేమో తక్కువ మంది పిల్లల దగ్గర సబ్జెక్ట్ టీచర్ ఉన్నారు, ఎక్కువ మంది దగ్గర ఉండలేదు. కొద్దిగా ఈ 10th కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు అక్కడక్కడ చూస్తే 10 మంది పిల్లలుండి 7 టీచర్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, 5 పిల్లలుండి ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో నౌ వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఈ అకాడమిక్ ఇయర్ లో అన్ని రెక్టిఫై చేస్తాం. అది గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొన్నే ఉంటాయి. జెడ్పీ స్కూల్స్ ఆర్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ. అంటే మన నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ ఇష్యూస్ మీదనే అందుకే ఈసారి కృషి చేస్తున్నాం. వాట్ టు డూ ఎట్సెట్రా అనేది అన్ని కలుపుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇంక్లూడింగ్ కేజీబీబీ మోడల్ స్కూల్స్ రెసి స్కూల్ చూస్తే నౌ ఇట్ దే ఆర్ హైయర్ ఓన్లీ. యా డెఫినెట్లీ కొంత తేడా ఎందుకుంటుందంటే ది రిమోట్ ఏరియాలో ఉండటం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీ విల్ రెక్టిఫై ఇట్, డెఫినెట్ గా విల్ రెక్టిఫై. పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, వీళ్ళేమో బాగా కూలి 4 వెళ్ళి వాళ్ళు కొంత పేరెంట్స్ సైడ్ అటెన్షన్ తక్కువ ఉంటుంది. బట్ వీ విల్ రెక్టిఫై నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాంటి తక్కువ రిజల్ట్ వచ్చిన స్కూల్స్ లో డెఫినెట్ గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇన్పుట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దాం. కొద్దిమంది తప్పదు. ఇప్పుడు మనం 100% పాస్ అనేది ఎప్పుడు కుదరదు. ఇప్పుడు తెలుగులో కూడా 97.12% పాస్ అయినారు. సో దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్. సో 4-5% ఫెయిల్ విల్ హ్యాపెన్. మేబీ వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, లేక ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు తెలుగులో ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. సో అన్ని మీరు రాసుకొని అన్ని చూసుకొని ఇక్కడ హాయిగా వెళ్ళండి. ఈరోజు 10